హై మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ ఫిక్స్. నేను మీ అంజలి. ఈ రోజు మీతో ఒక చక్కటి వీడియో అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేను ఏం షేర్ చేయబోతున్నాను అంటే బంజారాస్ గోల్డ్ ఫేస్ ప్యాక్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ ఫేస్ ప్యాక్ లోని మనకి స్వర్ణ భస్మం అయితే ఉంటుందన్నమాట. ఇది అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ ఏ విధంగా తయారవుతుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఇంకా దీని ప్రైస్ ఎంత అనే దాని గురించి వీడియోలో అయితే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఇంట్లో చేసుకోవాలి. ఎందుకంటే వినాయక చవితి మనం ఘనంగా చేసినట్లయితే మనకు సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. అంతేకాదు వినాయకుడి ఆశీస్సులు ఉన్నట్లయితే ఎందులో కూడా అపజయాలనేవి ఉండవు, ప్రతి విషయంలో కూడా విజయాలు కలుగుతాయి. సో ఈ రోజు వీడియోలోకి వెళ్లబోయే ముందు మనం ప్రతి రోజులానే ఈ రోజు కూడా ఒక చక్కటి లవ్ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. ఫెస్టివల్ కదా, సో అందుకనే మీకోసం ఒక చక్కటి లవ్ స్టోరీ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇందులో ఎటువంటి క్రైమ్ ఉండదు, ఎటువంటి సాడ్ కూడా ఉండదు. ఎలా స్టార్ట్ అయింది, ఎలాగ లవ్ స్టోరీ ఎండ్ అయింది అనేది చెప్తాను. అయితే మాకు కొంచెం దగ్గరలోని ఉండేవారు అనమాట వాళ్ళు. వాళ్ళు బ్రాహ్మిన్స్. అయితే అతనికి రెండో భార్య ఆవిడ. ముందు భార్య చనిపోయింది, ఆవిడకి ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబేమో కొంచెం పెద్ద అబ్బాయే, అంటే 12 ఇయర్స్ అలా ఉంటాయి. పాప బాగా చిన్నదాయి అనమాట, 7 ఇయర్స్ అలా ఉంటాయి. అయితే అప్పుడు అతను ఇంకొక ఆమెని పెళ్లి చేసేసుకున్నాడు, ఎందుకంటే చిన్న పాప కదా, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి తల్లి ఆదరణ ఉండాలి అని చెప్పేసి. కానీ ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అంత చిన్న ఏజ్లోని పిల్లలు ఉండేటప్పుడు పెళ్లి చేసుకోవడం చాలా తప్పండి. వాళ్ళకి తల్లిని తెచ్చామని అనుకుంటాం కానీ నరకం చూపిస్తారు వాళ్ళు. కొంతమంది బాగానే ఉంటారు కానీ కొంతమంది చాలా నరకం చూపిస్తారండి. ఎందుకంటే అమ్మాయి విషయంలో మేము చూసాం అనమాట, పాపం సవతి తల్లి అంటే ఇలానే ఉంటుంది అని చూపించింది ఆవిడ. అయితే తనకి ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆవిడకి కూడాను ప్రెగ్నెన్సీ వచ్చింది. బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత ఇంకా ఈ అమ్మాయిని అబ్బాయిని ఎత్తుకోవడానికి ఇంకా పని పిల్లలాగా అలా ట్రీట్ చేసేదనమాట. అంతేకాదు ఫుడ్ కూడా సరిగ్గా పెట్టేది కాదు. కానీ ఏంటంటే ఆకలి తట్టుకోలేక ఎవరింటికైనా వస్తే నాకు ఏదైనా కొంచెం పెడతారా, ఫుడ్ పెడతారా అని అడిగేదనమాట. అంత జాలీగా అనిపించేది అమ్మాయిని చూస్తుంటే పాపం. అలాగే కొన్ని సంవత్సరాలు అయితే గడిచాయి. అమ్మాయి చదువుకుండేది, చదువుకున్న టైంలో కూడాను ఆవిడ సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడం, ఇంకా అలాగే నీ చదువుకి ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నాడు మీ నాన్న అని చెప్పేసి అమ్మాయిని ఇంకా నాన్న మాట్లాడడం అలాంటివన్నీ కూడా చేసేది. అయితే ఈ రకంగానే చదువు పూర్తి చేసుకుని వాళ్ళన్నీ ఏంటంటే చదువు అయిపోయిన వెంటనే తను ఆర్మీలోనైతే జాయిన్ అయిపోయాడు. ఎందుకంటే అది అయితే ఈజీగా వస్తాయి, ఇల్లుని చూసుకోవచ్చు అనే ఒక ఉద్దేశం మీద తను ఏంటంటే ఆర్మీలో జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోయిన తర్వాత అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇబ్బందులు పెట్టేసి ఈవిడ అమ్మాయిని. టీనేజ్ లోకి వచ్చింది అనమాట కరెక్ట్ గాను, తనకు ఒక 16 17 అలా వచ్చింది. ఆ టైంలోని బాగా ఇబ్బందులు పెడుతూ ఉంటే ఇంట్లోని నానా చాకరీ చేయించేసేది, గుడ్డి చాకరీ చేసేది. అయినప్పటికీ కూడాను ఇంకా ఏదో విషయం మీద తిడుతూనే ఉండేది. అనుకోద్దు కొన్ని కొన్ని మాటలు ఆ రకంగా తిట్టేది అనమాట, నువ్వు రావడం వల్ల మాకు పట్టేసింది అలా ఇలా అని మాట్లాడేది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏంటంటే వాళ్ళని బాగా అక్కడ సెటిల్ అయిపోయాడు. ఒక 2-3 ఇయర్స్కి అమ్మాయికి అన్ని పంపించడం మొదలు పెట్టాడు అనమాట. తను వాళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళ పిన్ని తీసేసుకుంటుందని చెప్పేసి పక్క వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ చెల్లికి ఇవ్వమని చెప్పేవాడు. అలా ఇచ్చినా కూడా మహాతల్లి ఇవ్వనిచ్చేది కాదు, మీరెందుకు ఇస్తున్నారు అని చెప్పేసి అక్కడ వాళ్ళతో కూడా గొడవాడేది. మొత్తానికి అలాగా కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఇంకేంటంటే ఇంకా లాభం లేదు, ఇక్కడ ఉంటే చెల్లి ఇబ్బంది పడుతుంది, ఇంకా చాలా అరచాట్లు పడవలసి వస్తుంది అని చెప్పేసి తను ఇంటర్ వరకు చదువుకుందనమాట. అన్నయ్య నేను ఇంకా చదవలేను, నేను చదవను, నీతో పాటు తీసుకెళ్ళిపోనయ్య అని ఏడిస్తే ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళన్నీకి వండుకుంటూ అక్కడైతే హ్యాపీగానే ఉంది అమ్మాయి. ఆ తర్వాత వాళ్ళన్నీకి తెలిసిన అబ్బాయి అంటే తన ఫ్రెండ్ అనమాట, వాళ్ళన్నీ ఫ్రెండ్, ప్రతిరోజు భోజనానికి తినతో పాటుగా వచ్చేవారంట. అలా ఇద్దరు చూసుకోవడం జరిగింది. ఆ తర్వాత అది మెల్లగా లవ్లోకి అయితే దారితీసింది. ఆ తర్వాత వాళ్ళిద్దరికి వాళ్ళన్నయ్య పెళ్లి చేశాడు, ఎందుకంటే అవతల అబ్బాయికి కూడా ఎవరు లేరనమాట. సో అందుకనే వీళ్ళ సంగతి తెలుసుకుని ఇద్దరు పెళ్లి చేసుకోవడం జరిగింది. ముగ్గురు కూడాను హ్యాపీగా ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి అబ్బాయికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయడం అనేది జరిగింది. అంటే ఫ్యామిలీ ఎలాగా డిస్టర్బ్ అయిపోతుంది, మళ్ళీ ఎలాగా ఫామ్ అవుతుంది అనేది చక్కగా తెలుస్తుంది ఇందులోనే. ఇలాంటివి మన కళ్ళ ముందు చాలానే జరుగుతూ ఉంటాయండి, మనము అక్కడ నిరోధించలేము. ఎందుకంటే అక్కడ మనం ఆ ఫ్యామిలీలోకి వెళ్ళి చెప్పామనుకోండి మన మీద పడతారనమాట. అలా అని ఆ పిల్లలు బాధపడుతుంటే, ఆ పిల్లలు అంత కర్మ అనుభవిస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకోలేము. తల్లి లేకపోతే ఇలాంటివన్నీ కూడా కష్టాలు వచ్చి పడతాయి పిల్లలకి, ఎవరికైనా కూడా, అది ఆడపిల్ల కావచ్చు మాకు పిల్లవాడు కావచ్చు. ఆ తర్వాత ఎప్పుడైతే తను మ్యారేజ్ చేసుకుందో అవతలవాడు మంచోడు, తన అదృష్టం బాగుంది చూడండి, తల్లి చనిపోయింది అదృష్టం లేదు, పిల్లంతా కూడా చాలా ఇబ్బందులు పడింది. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత తనకు అదృష్టం బాగుంది, చక్కగా మంచి అబ్బాయి దొరికాడు, చక్కగా చూసుకుంటున్నాడు, బాబు కూడా పుట్టాడు, చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. మరి ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మన చుట్టుపక్కలను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇది బంజారాస్ వాళ్ళ గోల్డెన్ ఫేస్ ప్యాక్ అండి. ఈ ఫేస్ ప్యాక్ ఏంటంటే మనము వారానికి ఒకసారి లేదంటే వారానికి 2 సార్లు యూజ్ చేసుకోవచ్చు. ఇందులోనే మనకి ఈ రకంగానైతే ఫేస్ ప్యాక్ ఉంటుంది చూడండి. కలర్ కూడా గోల్డ్ కలర్లోనే ఉంటుందన్నమాట, కొంచెం థిక్గానే ఉంటుంది. ఫేస్ అంతా కూడా క్లెన్స్ చేసేసుకుని అందులో ఫేస్ వాష్ చేసుకుని ఆ తర్వాత ఈ క్రీము మనకి ఎంత క్వాంటిటీలో అవసరపడుతుందో అంత క్వాంటిటీలో ఫేస్కి ఇంకా అలాగే నెక్ ఏరియాలోని అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాలు అది టైట్ అయ్యి ఆరిన వరకు వదిలేసేయాలి. ఆ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవడమే. ఈ రకంగాను వారానికి కనీసం 2 సార్లు కానీ లేదంటే 1 సారి కానీ చేసినట్లయితే మంచిగా గ్లోయింగ్గా అవుతుంది స్కిన్. అంతేకాదు నవ యవ్వనం అనేది వస్తుందన్నమాట. ఇందులో ప్రత్యేకించి మనకి జింక్ ఆక్సైడ్ ఇంకా స్వర్ణ భస్మం అయితే ఉందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మన స్కిన్ని నుడతలు పడకుండా
తొందరగా ఓల్డ్ అయిపోకుండా కాపాడుతుంది. ఎవరికైతే నుడతలు స్టార్ట్ అయ్యాయి అనుకుంటున్నారో అటువంటి వారికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీని ప్రైస్ కూడా ఎక్కువ కాదండి, కేవలం 80 రూపాయలు మాత్రమే. మంచి ఫ్రీగ్రెన్స్ అయితే వస్తుంది. అండ్ దీని మ్యానుఫాక్చరింగ్ డేట్ నుంచి మనకి 1 ఇయర్ అయితే దీని లైఫ్ టైం ఉంటుంది, అంతకు మించి అయితే ఉండదు. ఎందుకంటే ఇది ఫేస్ ప్యాక్ కాబట్టి తొందరగా పాడైపోతుంది. ఇందులోని పపాయ ఎక్స్ట్రాక్ట్స్, ఇంకా అలాగే బీట్ ఆయిల్, అన్ఫ్లవర్ ఆయిల్, ముల్తాని మట్టి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో దీని వల్ల మన ఫేస్ కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రావు. అండ్ బంజారాస్ మీ అందరికీ తెలిసిందే, ఫేస్ క్రీమ్లు కావచ్చు, ఫేస్ ప్యాక్లు కావచ్చు, చాలా మంచివి, బాగా పనిచేస్తాయి. ఈవెన్ మీకు సెన్సిటివ్ స్కిన్ ఉన్నప్పటికీ కూడాను ఇవి ఎటువంటి హామ్ అయితే చేయదు. బంజారాస్ కంప్లీట్ గా మనకి హెర్బల్ బేస్ కాబట్టి మనం ఎటువంటి ఫేస్ ప్యాక్ వేసుకున్నా కూడాను మనకి చక్కగా పనిచేస్తాయండి. కాకపోతే వాళ్ళు ముందే చెప్పేస్తారు ఆయిలీ స్కిన్ కి ఇటువంటి ఫేస్ ప్యాక్ యూజ్ చేయాలి, లేదంటే డ్రై స్కిన్ కి ఇటువంటి ఫేస్ ప్యాక్ యూజ్ చేయాలి అని చెప్పేసి. సో దాన్ని బట్టి మనం చూస్ చేసుకుని ఆ ప్రత్యేకమైన ఫేస్ ప్యాక్ యూజ్ చేసినట్లయితే మంచిగానైతే కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, దాంతో పాటుగా మంచి షైన్ కూడా వస్తాము. ఇలాంటి వృద్ధాప్యపు ఛాయల్ని తగ్గించే ఫేస్ ప్యాక్లు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. మరి బంజారాస్ లోని ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, అది కూడా చూడండి. ఇదైతే మనకి గోల్డ్ ప్యాక్ అనమాట, గోల్డ్ ఫేస్ ప్యాక్. మనకి ఎలా అంటే ఇప్పుడు మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళి గోల్డ్ ఫేషియల్ ఇలాంటివన్నీ కూడా చేయించుకునే బదులు ఇంట్లోనే మనము ఈ రకంగాను ఇలాంటివి వాడుకుంటే మంచిగానైతే రిజల్ట్ వస్తుంది. మరి ఈ వీడియోలోని దీని గురించి పూర్తి వివరాలు చెప్పానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటే